చంద్రబాబు మరో స్కామ్ ఆధారాలతో సహా మరో విభాగం రంగంలోకి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించిన నోటీసులు రాజకీయంగా దుమారం రేపుతోంది దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శల జడివానను ఎదుర్కొంటున్నారు ఆయన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రులు చంద్రబాబుపై ఘాటు విమర్శలు సంధిస్తున్నారు తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులను అప్పగించిన ప్రతి కాంట్రాక్టు సంస్థ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు చంద్రబాబు నూట పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది పదమూడు పాయింట్ రెండు సున్నా ఏడు కోట్ల రూపాయల లంచాన్ని తీసుకున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది ఈ కేసులో ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు సాగిస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి చంద్రబాబు కోడ్ భాష వాడినట్లు తేలింది ఎనిమిది వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు అప్పగించిన షాపూర్జీ పల్లోంజీ లార్సన్ అండ్ ట్యూ బ్రోగర్ సంస్థల నుంచి ముడుపల రూపంలో తన పిఏ పెండియాల శ్రీనివాస్ ద్వారా నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు తీసుకున్నారని ఈ వ్యవహారంలో ఎవరికి దొరకకుండా ఉండడానికి కోడ్ లాంగ్వేజ్ను వినియోగించినట్లు తెలుస్తోంది ఈ కేసులో తాజాగా ఏపీసీఐడి అధికారులు కూడా రంగప్రవేశం చేశారు ఆదాయపు పన్ను కుంభకోణంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కు సంబంధం ఉన్నట్లు గుర్తించారు ఈ రెండింటి మూలాలు కూడా ఒకే చోట ఉన్నాయనే నిర్ధారణకు వచ్చారు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఐటీ స్కామ్ లో ఒకే వ్యక్తులు ఉన్నారనే విషయం దర్యాప్తులో తేలింది దీంతో ఏపీసీఐడి అధికారులు తాజాగా మనోజ్ వాస్దేవ్ పార్థసాని యోగేష్ గుప్తాకు నోటీసులు జారీ చేశారు ఆదాయ పన్ను శాఖ అధికారులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన కేసులో మనోజ్ వాసుదేవ్ పార్థసాని స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో యోగేష్ గుప్తాల ప్రమేయం ఉన్నట్లు తేలిన నేపథ్యంలో వారిద్దరికీ నోటీసులు ఇచ్చారు ఇద్దరిని కలిపి విచారించనున్నారు